సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లోని స్టూడెంట్స్, స్టాఫ్ కు కరోనా టెస్టులు చేస్తున్నారు వైద్య ఆరోగ్య సిబ్బంది. కరోనా లక్షణాలు ఉన్నా లేకున్నా మొదట ర్యాపిడ్ టెస్ట్ చేస్తున్నారు. అందులో పాజిటివ్ వస్తే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ గౌలిదొడ్డి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి మరిన్ని అప్డేట్స్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, ఓవర్ టు యు. రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల నుంచి కరోనా కేసెస్ పెరుగుతున్నాయి. అయితే ఈ పెరుగుతున్న కేసెస్ లో ముఖ్యంగా ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ అలాగే ప్రైవేట్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడే ముఖ్యంగా కేసెస్ పెరుగుతున్నాయి. ఇప్పుడు మనం గౌలిదొడ్డిలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నాం. ఇక్కడ విద్యార్థులు అందరూ కూడా టెస్టులు చేయించుకుంటున్నారు. బేసిక్ గా లాస్ట్ 3-4 డేస్ నుంచి విపరీతంగా కేసెస్ పెరుగుతున్న దాఖలాలు చూస్తున్నా. అప్రాక్సిమేట్లీ 40-30 వరకు కూడా విద్యార్థులు ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్లో 40-30 వరకు ఈ కరోనా బారిన పడుతున్న కేసెస్ మనం చూస్తున్నాము. దీంతో పాటు స్టాఫ్ కూడా ఎక్కువగా కరోనా వస్తుంది. ఈ రెసిడెన్షియల్ లో ఒక 700 స్టూడెంట్స్ వరకు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా టెస్టులు చేయిస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు వీళ్ళలో అంటే అందరూ నార్మల్ గానే కనిపిస్తున్నారు. ఎవరిలో కూడా మనకి సింప్టమ్స్ కనిపించట్లేదు. బట్ సేఫ్ సైడ్ ముందుగా చేయిస్తున్నారు. ఎందుకంటే కొంతమందికి ఒకసారి ఒకవేళ కరోనా వస్తే గనక వాళ్ళ నుంచి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అందరికీ కూడా సేఫ్ సైడ్ చేయిస్తున్నారు. ఒకసారి మనం ప్రిన్సిపల్ మేడం శారదా గారితో కూడా మాట్లాడదాం. మ్యామ్, బేసిక్ గా ఏంటంటే గురుకులాల్లో ఎక్కువగా కరోనా వస్తుంది, సో వీళ్ళందరిలో సాటర్డే కూడా చేయించారు, ఎవరికన్నా పాజిటివ్ వచ్చిందా, ఏంటి పరిస్థితి? మొన్నటి వరకు సాటర్డే టెస్టులు చేయించారండి. దాదాపు 370 మందికి చేయించాం మేము. అందులో ఒక్కరికి కూడా పాజిటివ్ రాలేదు. అందరు హెల్దీగా ఉన్నారు. అందరికీ నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. అంటే బేసిక్ గా వీళ్ళంతా కూడా బయట తిరుగురు, బయట తిరిగితేనే కరోనా వస్తుంది. కానీ వీళ్ళంతా గురుకులలో లోపలే ఉన్నప్పటికీ కూడా కరోనా ఎందుకు వస్తుంది? ఎలాంటి రీజన్స్ ని ఫైండ్ అవుట్ చేశారు మీరు? కొంచెం మధ్య మధ్యలో వాళ్ళకి సంబంధించిన విజిటర్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే వాళ్ళకు ఏమైనా ఆల్రెడీ ఏ సిమ్టమాటిక్ ఉన్నట్టయితే కూడా కొంత అలా వచ్చే అవకాశం ఉంది అనే అనుమానంతో మా కార్యదర్శి గారి ఆదేశాల మేరకు అందరికీ కూడా కోవిడ్ టెస్ట్ చేయించడం జరుగుతుందండి. ఇప్పుడు ఎవ్రీబడీస్ హెల్దీ, న్యూట్రిటివ్ డైట్ ఇస్తాము, అలాగే అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. సోషల్ డిస్టెన్సింగ్ ఉంది, అలాగే మాస్కులు కూడా పిల్లలందరూ ధరిస్తున్నారు. సో అందువల్ల ఇప్పటి వరకు ఇలాంటి అనారోగ్య పరిస్థితులు లేవండి. ఇప్పుడు అందరు కూడా ఎవ్రీబడీస్ హెల్దీ. మొత్తం 700 మంది వరకు ఉన్నారు కదా మ్యామ్, వీళ్ళందరికీ ఎప్పుడు టెస్ట్లు కంప్లీట్ అయితే, అలాగే స్టాఫ్ ఎంత మంది ఉన్నారు, స్టాఫ్ చేయించుకుంటున్నారు? స్టాఫ్ మొన్న సాటర్డే రోజు 35 స్టాఫ్ చేయించుకున్నారండి, ఆన్ పార్ విత్ 370 స్టూడెంట్స్. ద రిమైనింగ్ స్టూడెంట్స్ ఇవాళ చేస్తున్నారు. సో మొత్తం 700 మంది స్టూడెంట్స్ ఉంటారు. స్టాఫ్ కూడా మోర్ దాన్ 50 అబౌవ్ ఉంటారండి. ద రిమైనింగ్ 15 స్టాఫ్ కూడా ఇవాళ చేయించుకుంటారని అనుకుంటున్నాను. ఎట్లా అనిపిస్తుంది, మీరు ముందు కరోనా టెస్ట్ చేయించుకున్నాకనే గురుకులంలోకి వచ్చారా? కరోనా టెస్ట్ చేయించుకున్నాకనే గురుకులంకి వచ్చాను. నెగిటివ్ వచ్చిన తర్వాతనే వచ్చినాను. నీ ఫ్రెండ్స్ గానీ ఎవరిలానే ఏమైనా సింప్టమ్స్ కనిపిస్తున్నాయి, ఎట్లున్నారు వాళ్ళంతా? ఏం సింప్టమ్స్ లేదు, అందరం బాగున్నాం. సింప్టమ్స్ ఏం కనిపించట్లేదు, వీఆర్ హెల్తీ. అంటే ఇలా టెస్ట్ చేయించుకోవడం, సింప్టమ్స్ లేకుండా కొంచెం పెయిన్ అనిపిస్తుంది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? మేము అంటే ఇక్కడ టెస్ట్ చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ముందు ఉన్నదేమని భయపడ్డాము, కానీ ఇప్పుడు ఏం లేదు. అంటే టెస్ట్ చేపిస్తున్నారు కాబట్టి మాకు కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది, ఉండడానికి కూడా కొంచెం ధైర్యంగా ఉంది. మరి అంటే బేసిక్ గా చూస్తే గనక ఈ గురుకులాల్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు, ఎక్కువగా కేసెస్ వస్తున్నాయి అని చెప్పి. మీ పేరెంట్స్ ఏమైనా ఫోన్ చేశారా, ఏమంటున్నారు వాళ్ళు? లేదు, అంటే ఇక్కడ టెస్ట్ చేపిస్తున్నారు కాబట్టి ఇక్కడ మాకు అంతా మంచిగానే ఉంది, సో అలాంటివి ఏం లేవు. మా పేరెంట్స్ కూడా హ్యాపీగానే ఉన్నారు, ఇంట్లో ధైర్యంగానే ఉన్నారు. ర్యాపిడ్ ఈ కిట్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా 2 లైన్స్ వస్తే పాజిటివ్, సింగిల్ లైన్ వస్తే నెగిటివ్. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాము. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? వీళ్ళందరికీ టెస్టులు చేస్తున్నారు కదా, రిజల్ట్ ఎలా ఉంది? అయితే మా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం, మా శ్రీలింగపల్లి మండలంలో డాక్టర్ రామరెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఇక్కడికి అన్ని గవర్నమెంట్ హాస్టల్స్, ప్రైవేటు కాలేజెస్ అండ్ హాస్టల్స్ అన్ని అందరికి స్టూడెంట్స్కు టెస్టులు చేస్తున్నాము. ఇక్కడ 700 మెంబర్స్ దాకా 700 మంది ఉన్నారు దాదాపు. ఒక నిన్న ఒక 200 మెంబర్స్ చేశాము, 25 మెంబర్స్ స్టాఫ్, మరి మిగతా 120 దాకా స్టూడెంట్స్ చేశాము. అందులో ఎవరికి పాజిటివ్ రాలేదు, మొత్తం నెగిటివ్ వచ్చారు. అలాగే అంటే మీరు ఇక్కడ బేసిక్ గా ర్యాపిడ్ లో పాజిటివ్ వచ్చిన చాలా కేసెస్ లో ఆర్టీపీసీఆర్ లో మాత్రం నెగిటివ్ వస్తున్నట్లుగా విన్నాము, మీకు అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా కనిపించాయా?
ఏం లేదండి, ఇలాంటి అలాంటి సిచ్యువేషన్స్ అయితే మేము కూడా విన్నాం, కానీ ఇక్కడ మా దగ్గర అయితే ఏం రిపీట్ కావాలి అలాంటివి అంత. కొంతమందికి పాజిటివ్ వస్తుంది, చాలా మందికి కూడా నెగిటివ్ వస్తుంది, కాకపోతే ఒక్కసారి పాజిటివ్ వస్తే ఆ ఒక్కరి నుంచి నలుగురు ఐదుగురికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందు వీళ్ళంతా ఒకే రూమ్ లో అలాగే ఒకే క్లాసెస్ లో ఉంటారు, కాబట్టి ముందు చర్యల్లో భాగంగా వీళ్ళకి టెస్ట్ చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ శ్యామ్తో లక్ష్మి, విస్క్ న్యూస్, హైదరాబాద్.